బాగుంది, ఈ ప్లేస్ చాలా బాగుంది రాజా. చెప్పు రాణి. ఒక మాట అడగనా? అడగరా. అడిగాక నువ్వు ఫీల్ అవ్వకూడదు. అవునరా, చెప్పు. ఏం లేదు. ఓ సదేనా? అది కాదు. మరి ఇలా చాటుమాటుగా ప్రేమించుకోవడం ఎన్ని రోజులు రా? ఏముంది రాణి, నీకో మొగుడు దొరకాలి, నాకో పిల్లం దొరకాలి. ఇలా ఎలా తయారైందిలా? చాలా ఇబ్బందులు వచ్చేటట్టున్నాయా? మనం మేనేజ్ చేయాలి, ఏదో చేయాలి. మన గురి ఇప్పుడు తప్పలేదే, ఫస్ట్ టైం తప్పేలా ఉంది. అయినా ట్రై చేద్దాం. నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావు అనుకోలేదు. మోసమా? నేనా? ఏం చేశాను? జీవితాంతం ప్రేమించాలన్నావు, నాలుగేళ్ళ నుండి ప్రేమిస్తున్నా. మరి ఇప్పుడు ఏమైంది? మరి మరి ఇదేంటి, కొత్తగా పెళ్లి చేసుకోమంటున్నావు? హాయ్ మామా. అరే మామా. ఏంట్రా? నీ సైకిల్ మీద వెళ్ళినప్పుడు నా లవర్ హాయ్ అందిరా. ఓకే. రెండోసారి బైక్ మీద వెళ్ళానరా, హలో అందిరా. ఓకే. కారులో వెళ్ళానరా, డార్లింగ్ అందిరా. మరీ ఓకే. ఒకసారి మాటల సందర్భంలో అవన్నీ నా ఫ్రెండ్ అని చెప్పానరా. అంటే? అన్నయ్య అందరా. ఏమండి? చెప్పు డాలింగ్. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. నా దగ్గర మొగమాటం ఎందుకు? మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అక్క పక్కనే ఉన్నా మీరు నన్నెందుకు చేసుకున్నారు? ఓసి పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా?
ఒక ఆశ మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్కూటీ కొనుక్కున్నా కదా. అవును. ఆ స్కూటీకి వాయిదాలు కట్టలేదని బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లారే. అవునా? ఇదేదో బానే ఉందే. కాస్త ముందే తెలిస్తే బాగుండే. ఏ? నా పెళ్ళికి లోన్ తీసుకునేదాన్ని కదవే. హలో, ఈ షార్ట్ ఇలా వెళ్తూ ఉంటే హలో నీకు హీరో గారు హలో ఎదురు వస్తుంటారన్నమాట. ఎవరు వెళ్తున్నా చూడు. చెప్పండి సార్. హీరో గారు బయటికి రండి. ఓకే సార్, వస్తున్నా సార్. ఇప్పుడు ఈ షాట్ మనం ఇలా జూమ్ చేసి సార్. ఓకే సార్, నీట్గా వేసుకోండి సార్. ఓకే ఓకే సార్. అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే ఈ షాట్లో మనకి ఇలా వస్తూ ఉంటే దీన్ని మనం ఇలా సార్ సార్ జ్యూస్ తేవాలా సార్? సార్ జ్యూస్ సార్? ఆగు సార్, కొంచెం తాను సార్. సార్ జ్యూస్ సార్? ఓకే ఓకే సార్. ఫోన్ వచ్చింది సార్, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ వచ్చింది సార్. బా బీపీ వస్తుందా సార్? విన్నా సార్? సార్ ప్రొడ్యూసర్ గారు రమ్మంటున్నారు సార్. సార్ సార్ ప్రొడ్యూసర్ గారు రమ్మంటున్నారు సార్. కూల్ కూల్ సార్. మధ్యాహ్నం లంచ్కి ఏం ఆర్డర్ చేయమంటారు సార్? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బిర్యానీ సార్? విన్నాం సార్. యా ఓకే. ఇక్కడ నుంచి సార్ సార్ అలక సార్ సార్ అలక సార్. హీరోయిన్ వచ్చింది సార్. సార్ సార్ హీరోయిన్ వచ్చింది సార్. ఎవరో ఇన్ని పెట్టింది. అక్కడేమో ప్రొడ్యూసర్ వెయిటింగ్, ఇక్కడేమో ఈడి మీటింగ్, ఏం చెయ్యాలి? అయ్యిందా నీ మేకప్? అయ్యింది సార్. అయింది సార్. మళ్ళీ డిస్టర్బ్ చేయగల సార్? నెక్స్ట్ అడ్రస్ ఏమంటారు సార్? ఏదైనా ఓకే. డిస్టర్బ్ చేయగల సార్? చేయండి సార్. సార్ చెప్పమంటారా? యా చెప్పండి. సార్ డ్రెస్ ఏం చేసుకుంటారు సార్? ఎవడరా అక్కడ మాట్లాడేది? తల చూసుకోపా. మనిషిలా పెరిగావు, అన్నం తిన్నా గడ్డి తిన్నావా? సార్ విన్నాం సార్. యా చెప్పండి. మిమ్మల్ని కాదు. ఓకే కట్ చేస్తే సార్, ఇది ఇలా ఉంటుంది. ఓకే సార్, ఇలా మన కింద నుంచి ప్యాన్ చేద్దాం. ఇలా పైకి వచ్చేసరికి జూమ్ బ్యాక్. ఓకే ఓకే సూపర్. ఓకే సార్, ఇలా జూమ్ వచ్చి ఇలా బ్యాక్ వస్తుంటే మన షాట్ ఎలా తీసి ఇలా ట్రాలి ఇలా మీ బ్యాక్ నుంచి ఇలా ఫాలో అవుతుంది సార్. ఇలా వస్తున్నప్పుడు ఇలా జూమ్ బ్యాక్ చేసి. హాయ్ సార్, ఏ ఆనంద్ కెమెరా తీసుకోండి. హాయ్ సార్, మీరు తీసిన కంచానికి ఎక్కువ మంచానికి తక్కువ మూవీ పైన మీ స్పందన ఏంటి సార్? స్పందన? అవును సార్. స్పందన? 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అరే సాంబా, మైక్ నువ్వు పట్టుకోరా. సార్ స్పందన గురించి చెప్పండి. స్పందన? స్పందన? స్పందన గత 3 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. సార్ ఒక్క నిమిషం సార్, నేను అడిగేది స్పందన అనే అమ్మాయి గురించి కాదండి. మూవీ ఎలా హిట్ అయింది దాని గురించి చెప్పమన్నా. ఓహో, స్పందన గురించా? స్పందన గురించి ఏం చెప్పాలి? 4 పాటలు 4 డాన్సులు చాలా బాగా చేసింది, చాలా పెద్ద హిట్. సార్ ఆపండి సార్. ఏం లేదు సార్, మన ఇంటర్వ్యూ పల్లె సినిమాలు అనే పొలంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు అలాగా? ఎందుకంటే సార్,
అక్కడ వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి. అరే నాని, దూరంగా ఉన్నోడికి నక్క కనిపిస్తుంది, దగ్గరగా ఉన్నోడికి పక్క కనిపిస్తుంది, అదేలా? అది తెలియదు కానీ సార్, సార్ మీ పక్కనే మీ ఆవిడ కనిపిస్తుంది సార్. మావిడ? అది పోయి 1 మంత్ అయిందిరా. దయ్యం సార్, దయ్యం సార్. దయ్యమా బొంగ? ఒకే క్యారెక్టర్ ఎన్నిసార్లు చేస్తారా?